నమస్తేనండి ఈ వీడియోలు వచ్చేసి మనం మిరప పంటలో మిరప చెట్లు పెట్టిన తర్వాత మనకు ఎన్ని రోజులకు ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి దాని తర్వాత సెకండ్ స్ప్రే ఏజ్ చేసుకోవాలి అనేది పూర్తి వి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో చూసుకోవచ్చు అందరూ నైంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సారీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మిరప చెట్లు అనేది పెట్టేయడం జరిగింది సో ఖచ్చితంగా మనము ఇక్కడ నుంచి మిరప పంట పైన అన్ని రకాల స్ప్రే మందులు కావచ్చు అదేవిధంగా ఏ ఎరువులు పోసుకోవాలి మనకు వేరుకోళ్ళు కాండం కోళ్ళు కోసం ఎలాంటి నివారణ తీసుకోవాలి అనేది పూర్తి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి మనం వేసే రోజువారి వీడియోస్ అనేది మీ వరకు త్వరగానే వస్తాయి సో ఫస్ట్ స్ప్రేలో మనం ఏం తీసుకున్నామని చూసుకున్నట్లయితే మిరప చెట్లు పెట్టినా మనకు ఎనిమిది నుంచి పది రోజుల మధ్యలో మనకు ఫస్ట్ స్ప్రే తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ స్ప్రేలో వచ్చేసి మనము నౌక్రా అని ఏదైతే మోనోక్రోటోఫాస్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అయితే కొట్టడం జరిగింది మన చే మిరప చెన్లో అయితే అంతగా మనకైతే దోమయం కనిపించలేదు కానీ ఫస్ట్ స్ప్రే అయితే మనం తీసుకోవడం జరిగింది ఫస్ట్ స్ప్రే తీసుకోవడం వల్ల మనకు ఆకు అనేది మెత్తదనం రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఉన్న దోమ కావచ్చు నల్లి కావచ్చు అంత అయితే కంట్రోల్ కావడం జరిగింది అనమాట సో ఫస్ట్ స్ప్రే మీరు మోనో సెకండ్ వచ్చేసి స్టార్థీన్ అయితే తీసుకోండి ఇవి రెండే మనకు తక్కువ క్వాంటిటీలో మనకు చిన్న మందులు యూజ్ చేసినట్లయితే ఇప్పుడు మొక్క వయసు అనేది చిన్నగా ఉందిగా కాబట్టి మనం చిన్న మందులు యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ స్ప్రేలో మనమైతే స్టార్థీన్ మనకు మోనోక్లోటోఫస్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇది తీసుకున్నట్లయితే మనకు మొక్కలో వచ్చే అన్ని రకాల అయితే రసం పిల్చే పురుగులు అయితే మనకు కంట్రోల్ అయితే అయినాయి అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ చేన్లు నల్లి ప్రభావం కానీ ఎక్కువగా అనిపించినట్లయితే మీరు రోగర్ కూడా కొట్టుకోవచ్చు సో రోగర్ కూడా మీరు కొట్టుకున్నట్లయితే మనకు కనిపించే నల్లి అనేది నల్లి కావచ్చు అన్ని రకాల రసం పిడ్చే పురుగులు అనేది మనకు కంట్రోల్ అవుతాయి అన్నమాట మనము ఫస్ట్ స్ప్రేలో అయితే ఇది చేసుకున్నాం సెకండ్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలంటే ఫస్ట్ స్ప్రే చేసుకున్న ఆరు నుంచి ఎనిమిది రోజుల తర్వాత మనము సెకండ్ స్ప్రే చేసుకోవాలన్నమాట సెకండ్ స్ప్రేలో మీకు నల్లి దోమ ప్రభావం కానీ ఎక్కువ కనిపిస్తున్నట్లయితే మార్కెట్లో మనకు యాక్టర్ అనేది కనిపిస్తుంది థైమోథాక్సిమ్ కంటెంట్ ఉన్న యాక్టర్ సో ఈ థైమోథాగజింగ్ వల్ల మనకు నల్లి దోమ అదేవిధంగా మనకు తెల్లదోమ పచ్చదోమ ఈ రసం పెడిచి అన్ని పురుగులనైతే మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట ఈ యాక్టర్తో మనకు యాక్టర్ అయితే తీసుకొని మీరు యాక్టర్తో బెస్ట్ రిజల్ట్ అయితే అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో సెకండ్ స్ప్రేలు తీసుకుంటేది మనం యాక్టర్ సో మీకు యాక్టర్ దొరకకపోయినా మీరు బాయర్ వాళ్ళ కాన్ఫిడర్ కూడా తీసుకోవచ్చు ఈ కాన్ఫిడర్ ఇమైడ్ క్లోరిఫైడ్ వల్ల కూడా మనకు అన్ని రకాల రసం పిచ్చే కిటకాలు అనేది మనకు నివారించుకోవచ్చు అన్నమాట సో ఇలా మనము మార్చి మార్చి స్ప్రే చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట సో సెకండ్ స్ప్రేలో మనకు గ్రోత్ రావాలి ఎగురు రావాలి దానికోసం ఏం స్ప్రే చేసుకోవాలంటే మంచి న్యూట్రిషన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ స్ప్రేలో మీరు బయోటైక్స్ కావచ్చు అదేవిధంగా అగ్రిపో మ్యాక్స్ కావచ్చు ఇలాంటి న్యూట్రిషన్స్ ఇవ్వడం వల్ల మొక్క అనేది స్ట్రెస్ని ఫీల్ కాకుండా మంచిగా ఎదుగా గ్రోత్ రావడానికి అదేవిధంగా వేరు వ్యవస్థ బలంగా కావడానికి నెక్స్ట్ వచ్చేసి కొత్త ఎగురు రావడానికి అయితే చాలా విధాలుగా అయితే మనకు పనిచేస్తుంది అనమాట మీరు బయోటెక్స్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే సాగరిగా కూడా తీసుకోవచ్చు అనమాట సెకండ్ డోస్లో మీరు ఏ సెకండ్ స్ప్రేలో మీరు మంచి న్యూట్రిషన్స్ అయితే అందించినట్లయితే మనకు మొక్కకనేది గ్రోత్ అదే విధంగా అదే విధంగా కొత్త బ్రాంచెస్ రావడానికి అయితే చాలా విధాలుగా అయితే మనకు ఉపయోగంగా ఉంటుంది అనమాట సో మనం తీసుకున్న రెండు స్ప్రేలు కూడా ఇలాంటి యజమానం చేయడం జరిగింది సో మీరు ఏ స్ప్రే చేసుకున్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ పైన మిరప మిరప పంటకు సంబంధించిన ప్రతిరోజు మనం వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మనం మిరప పంట పైన వచ్చే రోజువారీ వీడియోస్ అనేది మీ వరకు డైలీ డైలీ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో వేరు కూలు కణం కూలు నేర నివారించుకుంటుంది